మారు మనసు పొందారు. కనుక ఆనాడు అందరూ ఏక మనసుతో ఒకే ఆత్మతో ఒకే సమయంలో ప్రార్థన చేశారు. కనుకనే ఆ ఆరాధన దేవుని సన్నిధిలో ఇష్టమయ్యే ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో మనము ఈరోజు ఆరాధనకు వెళుతున్నామండి. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు, ఎవరికి తోసినట్లుగా వారు మనం ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయనప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన క్రమములో మనము చేయనప్పుడు, ఆయన క్రమములో ఆరాధన చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళనప్పుడు ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగనే చూడండి, దానియేలు గ్రంథము 5:23లో బెల్షస్సరు అతని కుమారుడగు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములను ద్రాక్షారసము పోసి తాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపలేని చేతకాని వెండి బంగారములను ఇత్తడి ఇనుము కర్రరా చేయబడిన దేవతలను స్తుతించితిరి కాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన యొద్ద నుండి ఒక అరచేయి వచ్చి ఈ రాతను రాసెను రాసిన శాసనము ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫారిషు. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి ఆయన ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూయగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేషు అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును ఇయ్యబడెను. బెల్షస్సరు ఆజ్ఞ ఇవ్వగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు హారమును వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి. ఆ రాత్రియే కల్దీయులు రాజగు బెల్షస్సరు హతుడాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అతను ఏం చేశాడు చెప్పండి? దేవుని మందసములో ఉన్న ఉపకరణములు, వస్తువులను తన ఉపపత్నులు, అధికారులు, రాణులు, అలాగే ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఒక ప్రేమ విందు చేశాడు. స్నేహితులందరినీ పిలిచాడు, రాణులందరినీ పిలిచాడు, అధికారులందరినీ పిలిచాడు, తనకిష్టమైన స్నేహితులందరినీ పిలిచి ఒక ప్రేమ విందు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ ప్రేమ విందులో దేవుని యొక్క పాత్రలు అతనికి లేనందున దేవుని సన్నిధిలో వాడబడే పాత్రలు, దేవుని మందిరములో వాడబడే పాత్రలు, ఆనాడు బబులోను పట్టణములో చెరగొని పోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు దేవాలయమును పాడు చేసి వారు పాత్రలన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. బబులోను పట్టణములో ఉన్నాయి దేవుని పాత్రలు. ఆ పాత్రలలో ఏం చేశాడు చెప్పండి? రాజు అప్పుడు తన ప్రేమ విందులో ఆ దేవుని పాత్రలు ఆ గోడాములో ఉన్నవి కనుక వాటిని తీసుకురండి, నా విందులో నేను వాటిని వాడుకుంటాను
అని చెప్పి ఆ పాత్రలు తీసుకుని వచ్చి తన ప్రేమ విందులో తన ఉపపత్నులు అధికారులు స్నేహితులు అందరూ కూడా మత్తుగా తాగి వారికి ఇష్టమైన దైవమును వారు ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారికి ఇష్టమైన దైవం, వారికి ఇష్టమైన దేవుని కార్యము కాదు అక్కడ. దేవుని పాత్రలు తీసుకున్నారు, జీవము కలిగిన దేవుని పాత్రలు. జీవము లేని ఆ దైవానికి వీరు సాగిలపడి ఆ పాత్రలను వీరు అపవిత్రత పాలు చేశారు కనుక దేవుని కోపము రాజు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ దేవుని యొక్క కోపము, ఆ సంతోషము, ఆ ప్రేమ విందు అయిపోయిన తక్షణమే దేవుని చెయ్యవచ్చి ఇదిగో దేవుడు సమస్తము అక్కడ ఏం చెబుతున్నారు చెప్పండి, మానవుల రాజ్యము మీద సర్వ అధికారి అయ్యి ఉన్నాడు. సమస్త మానవుల రాజ్యము మీద జీవము కలిగిన దేవుడు అధికారి అయ్యి ఉన్నాడు కనుక ఆయన పాత్రలను నీవు ఏం చేశావు చెప్పండి, నీవు అపవిత్రత పరిచి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోతుంది అని అక్కడ ఆయన చేతితో రాసి అక్కడ ఆయన ఆ వేలుతో ఆ గోడ మీద ఒక అస్తమతి రాసినప్పుడు ఆ సందర్భంలో భయపడిపోయాడు రాజు. భయపడిపోయినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఎవరున్నారు, ఆత్మీయ ప్రవక్తలు ఎవరున్నారు అని చెప్పి ఆ విషయాన్ని తెలియపరిచేవారు ఎవరున్నారు అంటే దానియేలు ఆత్మీయుడిగా ఉన్నాడు, దేవుని యొక్క దూతల ఆత్మను కలిగినవాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినవాడు అని చెప్పి దానియేలును తీసుకుని వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా దానియేలు చెప్పినప్పుడు సంతోషముగా ఆ రాజు విన్నాడు. ఆ రాజుగారు ఏం చేశారు చెప్పండి, దానియేలుకు అక్కడ వస్త్రాన్ని కప్పాడు. ఏం చేశారు చెప్పండి, చదవండి. బెల్షాసర్ ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడకు బంగారపు హారమును వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారి అని చాటించాడు. సాగిల పడలేకపోయాడు. ఇదిగో రాజా, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడుతుంది. ఈ రాత్రి దేవుని అస్తము నీ మీదకి వస్తుంది. తీర్పు రానై ఉన్నది. అది మరణమవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ ఆ నేరస్తుడు నువ్వే అని రాసినప్పుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఆ బెల్షాజరు ఆ దానియేలుకు మంచి వర్తమానం నాకు తెలియచేసావయ్యా అంతే. అప్పుడు దానియేలు చెబుతున్నప్పుడు మత్తుడుగా ఉన్నాడేమో, ఇంకా మత్తు దిగలేదేమో కనుక ఆ విషయాన్ని గుర్తించలేకపోయి ఉంటాడు. రాత్రి అంతా బాగా తాగి ఉన్నాడు కదా, కనుక ఆ తాగి ఉన్న మనుషుడికి దేవుని మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి, సంతోషంగా ఉన్నాయి. కనుకని దానియేలుకి ఊదారంగు వస్త్రాన్ని అలాగే బంగారపు హారమును వేసి మూడవ అధిపతిగా నా ప్రభుత్వాన్ని నీవు ఏలయ్యా అని చెప్పి ఆ రాత్రి ఏం చేశాడు చెప్పండి, వెళ్ళి పడుకున్నాడు. ఇక లెగనే లెగలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని కోపం, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుము కలిగిన దేవుని మందిరములో ఆయన జనులు ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉండుట వారికి ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో అది ఎరిగి ఉండుట వారికి ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ రాజును అధికారాన్ని అనుగ్రహించినప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు తన యొక్క వినోదం కొరకు. అలాగనే సుఖభోగాల కొరకు దేవునికి ఇవ్వవలసిన క్రమాన్ని, దేవుని పరిశుద్ధతను ఇవ్వని వారికి దేవుని యొక్క కోపము వారి మీదకి దిగుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మనకిచ్చిన తలాంతును మనం నమ్మకముగా వాడుకున్నప్పుడు బల మంచి దాసుడా. దేవునికి స్తోత్రము. వాదోపవాదాలతో ఆ దాసుడు ఏం చేశాడు చెప్పండి, ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన తలాంతును పోగొట్టుకొని
వాదోప వాదాలతో ఉన్నప్పుడు తీర్పుకు గురి అయ్యాడు. వాదోప వాదాలు కాకుండా దేవుని తలాంతును సద్వినియోగం చేసుకున్నందుకు అక్కడ ఏమన్నాడు చెప్పండి? బలా నీవు మంచి దాసుడా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన బలా మంచి దాసురాల దాసుడా అనే విధముగా ఉండాలని నీకు నాకు అనేక తలాంతులు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఆరాధించటానికి ఒక సమయం ఇచ్చాడు. ఆయన ఆరాధనలో ఏ రీతిగా ప్రజలు పాల్గొని ఉండాలో ఆ వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను చూడండి. జీవము కలిగిన దేవుని మందిరములో ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. నిన్ను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో ఏ వాక్యం చెప్పండి? 1 తిమోతి 4:15 చెప్పండి. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యానికి స్తంభమునై ఆధారమయ్యే ఉన్నది. జీవము గల దేవుని సంఘం, జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఏ రీతిగా వారు ప్రవర్తన కలిగి ఉండాలో వారు ఎరిగి ఉండుట వారికి ఎలా ఉందో చెప్పండి. సత్యమునకు స్తంభమునై ఉన్నది. మీరు ఒక స్తంభాలై ఉన్నారు. దేవుని మందిరములో సత్యమును అనుసరించేవారు, దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడిసేవారు మీరు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి? స్తంభాల్లాగా ఉన్నారంట. ఆయన భారాలను మీరు మోసేవారిగా ఉన్నారు. ఆయన ఆజ్ఞలకు మీరు లోబడుతున్నారు. వాదోపవాదాలతో వ్యర్థులైపోవటం కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చింది ఈ లోకంలో తినుము తాగుము వారితో వీరితో తగాదా పడము పోట్లాడుకునమని కాదు. దేవుడు నీకు ఇచ్చింది అందుకే రోమా పత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్రమేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మీరు అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది. రక్షణ మరకు మని సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములు లేకయు పోకిరి చేష్టలు లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొనండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ ఇప్పుడైనా తెలుసుకునండి. మరీ ఆ దినము సమీపించుతున్నది కనుక మీరు జరగబోయే వాటిని తప్పించుకోవాలి అంటే మీరు రక్షణ పొందిన దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆ రక్షణ పొందిన కాలము కన్నా కూడా ఇప్పుడు మరీ మీకు రక్షణ సమీపముగా ఉన్నది. ఎప్పుడో రక్షణ పొందాం, అప్పుడు చేసాం ప్రార్థన, ఇప్పుడు అవసరమా? అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు దాకా ఉంటుందా చెప్పండి? ఏ రోజుకు ఆ రోజే, ఏ రోజు కీడు ఆ రోజే. ఆ రోజు బాగా ప్రార్థన చేశా, దర్శనాలు చూసా, దేవుడు నాతో బాగా మాట్లాడాడు. అదే నిలకడలో ఉన్నా, అదే ఆజ్ఞల్లో గుర్తు చేసుకుంటున్నావు, కానీ నీ పునాదులు దాని మీద కట్టబడి ఉన్నవా? అంధకార క్రియలు నీకు మత్తు కలగ చేసినయా?
రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలు తేజో సంబంధమైన యుద్ధోపకరణముల మీరు ధరించుకొనండి. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేక కామ విలాపములైనను కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను పోకిరి చేష్టలతో ఉన్నావా? కలహమైనను కలహముతో ఉన్నావా? మచ్చరమైనను మచ్చరముతో ఉన్నావా? పగటి ఎందు నడుచుకున్నట్లుగా నీవు జాగ్రత్తగా నడుచుకో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆట పాటలు, నీవు మత్తులో ఉన్నావు అని అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాంటి కలహాలతో, మత్సరాలతో నీ మనసు పాడు చేసుకుని చీకటి క్రియలతో ఆ రక్షణ పోగొట్టుకుని జీవిస్తున్నావేమో, ఇప్పుడైనా మేలుకొని పగటి యందు నీవు మర్యాదగా నడుచుకున్న రీతిగా నీ ప్రవర్తన మార్చుకో అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఈ దినము, ఈరోజు సజీవులుగా ఉన్నాం. కనుక దేవుడు కొన్ని విషయాలలో ఆయన ఆజ్ఞలను మీరి మన సునీతి మార్గాల్లో నడిచి మరి దేవుడి పని చేస్తున్నామని అనుకుంటున్నారు. హారోను కుమారులు దేవునికి అక్కడ ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేయటానికి వెళ్ళారు. వారు అక్కడ ఏమయ్యారు చెప్పండి? చనిపోయారు. కనుక దేవుని కోపం ఎందుకు వచ్చిందండి? దేవుడు వారికి అప్పగించిన సమయంలో ఆరాధన చేయకుండా వారికి మనసుకు వచ్చినప్పుడు వెళ్ళారు. ఇది మాటయం, దేవుడికి తెలుసులే అనుకుంటున్నారు వారు. మా పరిస్థితి అంతా దేవుడికి తెలుసులే అని చెప్పి వెళ్ళారు. ఆరాధన చేయటాన్ని ప్రారంభించారు. దేవుని కోపము వారి మీదకి దిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనం అనుకున్న సమయం కాదు. దేవుడు మన అందరికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒక సమయాన్ని మనకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ దినము సమీపించుసున్న కొలది సిద్ధపడాలా? సిద్ధము లేకుండా ఉండాలా? సిద్ధపడి ఉండండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ దినానికి సిద్ధపడండి. ఆ దినము సమీపిస్తుంది అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ తర్వాత మేము వస్తామని చెప్పి ప్రభు వచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి? బుద్ధి కలిగిన వారు, ఆయనతో పాటు వెళ్ళిపోతే బుద్ధి లేని వారు మేము మళ్ళీ వస్తామయ్యా అని చెప్పి డీటీలు వెలిగించుకుని వెళుతూ ఉంటే అక్కడ ఏమైంది చెప్పండి? ద్వారములు మూయబడి ఉన్నాయి. ఇక వెళ్ళేది లేదు. ఇంకా ఉన్నది నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? నరక శిక్ష. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ శిక్ష రాకక మునుపు, ఆ తీర్పు మన మీదకి రాకక మునిపే దేవుని యొక్క సన్నిధిలో ఆ క్రమాన్ని ఆరాధన చేయటం, ఆయన మందిరాన్ని అపవిత్రత పరచకుండా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో అది వారికి తెలియచేయి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన ప్రభువుని మనం అందరము కలిసి ఆరాధన చేసి దీవెన పొందుకోవటానికి మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మనం అందరం కూడి విజ్ఞాపన చేసినప్పుడు నీ ప్రతి భారాన్ని, ప్రతి వ్యాధి, నీలో ఉన్న దుఃఖాన్ని తొలగించి నీకు సమాధానం ఇవ్వటానికే ఈ శుభదినాన్ని దేవుడు నీకు నాకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దినాన్ని నీ స్వలాభానికి, నీ సంతోషానికి ఇశ్రాయేలీయులు వాడుకున్నప్పుడు వారికి ఏమీ దొరకనే దొరకలేదు అన్నాడు. దేవుడు నిర్మించిన దినం, దేవుడు నిర్మించిన ఆ దినాన బ్రతకటానికని పని పాటలకు వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినప్పుడు వారికేమీ దొరకల, వారి మీదకి శాపమే వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన ఏర్పాటు చేసిన దినాన్ని సంతోషముగా ఆయన గణపరుద్దాం. మన కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. ఆయన మందిరములు, మన కుటుంబాలు, మన బిడ్డలు, మనం అందరం కూడా ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు మన పక్షాన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక.